పైన డ్రైవ్ చేస్తుంది. దీనికి సంబంధించినటువంటి మరెంట అప్డేట్స్ కూడా మనం చూసేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు గారు లైవ్ లో ఉన్నారు. అలానే రాజమండ్రి నుంచి కూడా మా ప్రతినిధి రాజాబాబు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. విశాఖపట్నం నుంచి నాయుడు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయినటువంటి పరిస్థితి. సో ఓవరాల్ గా స్టేట్ వైడ్ ఈ ప్రోగ్రామ్ ప్రధాన ఉద్దేశం కావచ్చు, లేదా ముఖ్యమంత్రి చెప్తున్నది, వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నది ఏంటి, ప్రస్తుతం ప్రాక్టికల్ గా ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఏంటి అంటే రామారావు గారు ఏం చెప్తారు? శ్రీహరి గారు, ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి ప్రోగ్రామ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చెప్పుకుంటూ ఉంది. ఇది దేశంలో ఏ ప్రభుత్వం కూడా అమలు చేయని వినూత్న కార్యక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది. కానీ ఈ అమ్మఒడి కార్యక్రమం గత నెల 28వ తేదీన మన్యం జిల్లా కురుపాములో ముఖ్యమంత్రి బటన్ నొక్కి ప్రారంభించారు. ఆ రోజే అందరికీ కూడా తల్లుల ఖాతాలో పడిపోతున్నాయి అని కూడా ఆయన సభలోనే ప్రకటించారు. కానీ ఈరోజు వరకు కూడా 20% మించి మినహా ఎవరికీ కూడా తల్లుల ఖాతాలో జమ కాలేదు. ఇదేమిటని అడిగితే ఈ నెల 10వ తేదీ వరకు సమయం ఉందని, ఈ కార్యక్రమం మొత్తం 10 రోజుల పాటు సాగుతుందనని, గ్రామాల్లోనూ అదేవిధంగా స్కూళ్లలో కూడా పండుగలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని చెప్పి అధికారులు చెబుతున్నారు. ఈ అమ్మఒడి కార్యక్రమానికి సంబంధించి నిధులు పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అనేక మంది తల్లులు సచివాలయాలకు ఫోన్ వెళ్ళి ఆరా తీస్తున్నారు. మరికొంతమంది జగనన్నకు చెబుదామనే కాల్ సెంటర్కు ఫోన్ చేసి అడిగితే మీరు వచ్చే సోమవారం వరకు కూడా వెయిట్ చేయండి, అప్పుడు రాకపోతే మాకు ఫోన్ చేయండి అని కూడా సమాధానాలు చెప్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 42 లక్షల మంది పిల్లలకు 6392 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఈ వీళ్లలో దాదాపుగా 20% మంది తల్లుల ఖాతాలో మాత్రమే డబ్బులు పడ్డాయనేది కూడా మనకు సమాచారం అందుతుంది. చాలామంది ఖాతాల్లో కూడా డబ్బులు పడకపోవడంతో ఇదేమిటని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనంతటికి కూడా ప్రధాన కారణం శ్రీహరి గారు, రాష్ట్రంలో ప్రధానంగా ఖజానాలో డబ్బులు లేకపోవటమే. 5500 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉద్యోగులకి, పెన్షనర్లకి జీతాలు, పెన్షన్ల కోసం ప్రతి నెల అవసరం అవుతాయి. ఈ రోజున అంటే ఈరోజు బుధవారం, ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు వేతనాలు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ముఖ్యంగా నిన్న రిజర్వ్ బ్యాంకు వద్ద సెక్యూరిటీ బాండ్ల వేలం వేసి 3000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినప్పటికీ అందులో 2800 కోట్ల రూపాయలు ఓడి రూపంలో అంతకు ముందే ప్రభుత్వం తీసుకురావడంతో ఈ మొత్తాన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ జమేసుకుంది. మళ్ళీ ఈరోజు ఓడీ తీసుకొస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకి, పెన్షనర్లకి వేతనాలు, పెన్షన్లు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అమ్మఒడికి డబ్బులు వేసే అవకాశం ఇప్పుడు మాత్రం ఈరోజు రేపట్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. దాదాపుగా 5000 కోట్ల రూపాయలు ఇంకా వేయాల్సి ఉంది. కేవలం 1300 కోట్ల రూపాయలు మాత్రమే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో వేశారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. చాలామంది విజయవాడ నగరంలో కానీ, కృష్ణా జిల్లాలో కానీ, కోస్తాలో కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది తల్లులు కూడా వాళ్ళకి మెసేజ్ ఇచ్చారు. 27వ తేదీ వాళ్ళందరినీ పిలిచి థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నారు, మీ ఖాతా క్లియర్ అయిందని చెప్పారు, మీకు డబ్బులు పడబోతున్నాయని చెప్పారు, ఇంకా డబ్బులు పడలేదు ఎందుకు అని చెప్తున్నారు. ప్రతి సంవత్సరం అధికారంలోకి రాకముందు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా తాను అవకాశం కల్పిస్తాము అని చెప్పి పేర్కొన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి ఒక్కరికి మాత్రమే ఇస్తామని చెప్పారు. ఇందులో కూడా 15000 ఇస్తామని చెప్పి ఇప్పుడు 13000 మాత్రమే పడుతున్నాయి. ఎందుకంటే అందుట్లో 1000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్, ఇంకో మరో 1000 రూపాయలు టాయిలెట్ మెయింటెనెన్స్ కింద 2000 రూపాయలు కూడా మినహాయిస్తున్నారు. కేవలం 13000 రూపాయలు మాత్రమే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే బటన్ నొక్కి దాదాపుగా ఇప్పటికి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా డబ్బులు పడిపోవటం ఏమిటని అని చెప్పి తల్లులు ఆందోళన చెందుతున్నారు.